నూట మూడు కేవలం 45 రన్ల చేరువలో లక్ష్యంలో ఉన్నాము. కేవలం 45 రన్లు. మీరు ప్రశాంతంగా ఇలాగే మీ యొక్క విజయ పరంపర కొనసాగించండి. ఎల్లా చెదురైన కావాలి టీము ఎదిరిపోయారు. వైస్ కెప్టెన్ ఆ గోడ దూకి ఎడిపోయాడో తెలియదు. మిస్ పక్క ఎవరో ఒకరు అలాగే వెళ్ళిపోయాడు. అనుకోలేదు. అందరి పక్కన ఉన్నారు సార్. పక్కనేండి పాప ఏమేమో ప్రయత్నాలు చేస్తున్నాడు. అన్ని ప్రయత్నాలు చేసి ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోలేకపోయాడు. ఇప్పుడే సెంచరీ సెలబ్రేషన్ చేసుకున్నారనమాట. అసలు నెల్లూరు టీం సెంచరీ చేశారని నెల్లూరు టీం అందరు కంబైన్ అయ్యి ఫుల్ సెలబ్రేషన్ చేసుకున్నారు. సో ఇక్కడ రన్నింగ్ కమెంటరీ నెల్లూరు టీం ఇస్తున్నారు. సో వాళ్ళకి సపోర్టివ్ గా ఇచ్చుకుంటున్నారనమాట. ఇందాకంతా కావల్ టీం వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడంతా ఆడియన్స్ ఫుల్ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఎవరు గెలుస్తారు, ఏంటి సంగతి లాస్ట్ వర్క్ అని. ప్రేక్షకులకి వీక్షకులందరికి కూడా మా యొక్క మైక్ పని చేయట్లా. థాంక్యూ ఫర్ అబ్జర్వింగ్ ది మ్యాచ్ అండ్ ఎంకరేజింగ్ గా మిమ్మల్ని మేము అభినందిస్తున్నాము. నడువులో మీకు ఎలా అనిపిస్తుంది? సరే మైక్ లేకుండా చెప్పండి. మీ అనుభూతి చెప్పండి, ఎలా ఉంది? మీ వారు ఆడారు ఇందాక, మీ వారు ఫీల్డింగ్ అద్భుతంగా చేశారు, అట్లాగే మీ వారు వచ్చేసి బ్యాటింగ్ కూడా చేయబోతున్నారు, అలాగే మీ వారు గెలవబోతున్నారు కదా, మ్యాచ్ గెలిపిస్తున్నారు సార్. సో దాని పట్ల మీ అనుభూతి చెప్పండి. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. ఈ మ్యాచెస్ ఇలాగే ఎవ్రీ 6 మంత్స్ సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది. చాలా పక్కగా అయిపోతుంది. అలా అన్న గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తాం. వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చక్కటి ఫిట్నెస్ ఉంటుందని చెప్పేసి పెద్దగా తెలియజేశారు. ఏ టీం గెలిచినా పర్వాలేదు, దాంట్లో ఏమాత్రం ఇది లేదు, బట్ జయాపజయ దైవాధీనం అని చెప్పి చక్కగా తెలియజేశారు. మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు మేడం ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది, బ్యాటింగ్ చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఆడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్. తెలియజేస్తూ ఈ మ్యాచ్ కోరుకుంటున్నాం. చక్కగా ఆడుతున్నారు. జస్ట్ ఎవరు గెలిచినా విజయోత్సాహం అందరూ చేసుకుంటాము, బట్ జయాపజయాలు కాదు ముఖ్యము. చక్కగా ఆడుతున్నారు కాబట్టి ఈ ప్లే బెటర్ అభిప్రాయం వ్యక్తపరచడం కోరుకుంటున్నాను.
అందరూ కూడా అన్ని ఫ్యామిలీస్ ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి సో ఒక మంచి సెలబ్రేషన్ చేసుకున్నారు. నా ఊరు మాత్రం మా చందన సార్కి, మా చందన సార్కి కావాలని కోరుకుంటున్నాను. చందన్ సార్ విజయోత్సాహంతో ఉంటారు, వారి ఉత్సాహమే కావాలా, ఎందుకంటే వారే ఇచ్చారు మాకు ఈ ప్రోత్సాహం. చాలా ఆనందకరమైన వాతావరణం, చాలా అద్భుతంగా మ్యాచ్ ఆడుతున్నారు, ఫీల్డింగ్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. శక్తి లేదు నెల్లూరు రాయల్స్ కెప్టెన్ శ్రీ చందన గారు క్రీజులోకి వెళ్తున్నారు. సో ఇప్పుడు నెల్లూరు రాయల్స్ వైస్ కెప్టెన్ కూడా ఫీల్డ్లోకి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉన్నారు. అండ్ ఆలోపు ఒక ఫోటోషూట్ తీసుకుందామని ఫోటోషూట్ తీసుకుంటూ ఉన్నారు. అటుపక్క బౌలింగ్ కెప్టెన్ ఇచ్చేసారు, బౌల్ పట్టేసాడు, వైడ్ రన్ ఇలాగే వేస్తున్నాడు కెప్టెన్ గారు. వైడ్స్ వేసేస్తే అయిపోద్ది మ్యాచ్, ఇబ్బంది లేదు. 9-9 చేరువలో ఉన్నారు. 9 to win. ఇది మళ్ళీ వైడ్, అది 2 బంతులు. ఎందుకు అలా వేస్తున్నారు? డిటీసీ గారిని మీద విసిరేస్తున్నారు బంతిని, ఇలా తప్పుగా వేయకూడదు. ఏ బ్యూటిఫుల్ స్ట్రైకింగ్ బై డిటీసీ ఏడి చంద్ర గారు. 140 runs, ఓన్లీ 8 to win. అత్యద్భుతమైన బ్యాటింగ్ చేయాలనుకున్న కెప్టెన్ చందర్ గారికి బంతి కూడా సరిగా అందనివ్వకుండా బంతి విసిరేస్తున్నాడు, త్రో వేస్తున్నారు. చాలా రాంగ్ అండి, ఇది చాలా రాంగ్. రైట్, ఓకే, రైట్, ఓకే. షార్ట్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇన్నింగ్ స్టార్ట్ అయిందండి. 8 runs కొడితే ఇంకా నెల్లూరు రాయల్స్ విజయం అందుకున్నట్టే. స్ట్రైక్ లో మురళీ మోహన్ గారు ఉన్నారండి. బౌలింగ్ బౌలింగ్ ఏమో బాగా మురళీ గారు, జూనియర్ మురళీ గారు బౌలింగ్, సీనియర్ మురళీ గారు బ్యాటింగ్. చూద్దాం వీళ్ళ కంటెక్స్ట్ ఎలా ఉంటారు. ఏడు రన్లు కొట్టాలంటే బ్యాట్స్మెన్ ఎటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరమే రాలేకపోతుంది బౌలింగ్. ఓ ప్రాపర్ ఇంకా 6 runs చేరువలో ఉన్నారండి. 6 runs. బౌలర్ వైట్ బాల్ వేస్తున్నారు. స్కోర్ మాట్లాడితే 140, 344, 15.1. ఇంకా 5 runs కొడితే మనం విజయం అందుకున్నట్టు. ప్రాపర్గా డిఫెన్స్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ప్రాపర్ స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నట్టున్నారు. మేబీ విన్నింగ్ షాట్ బాగా స్టైల్గా కొడదాం అనుకుంటున్నట్టున్నారు అనుకుంటా. చూద్దాం, లెట్స్ సీ. లెగ్ సైడ్ వైపు చక్కగా డ్రైవ్ చేస్తున్నారు. ఇంకా 4 runs కావాలి అంతే మనం.
ఆఫ్ సైడ్ వైపు నీట్ గా డ్రైవ్ చేసుకున్నారండి. టూ మోర్ రన్స్ ఒక రన్ కొడతాయిట్రా, ఇంకో రన్ కొడతాయి, జస్ట్ 2 రన్స్ అంతే. చూద్దామండి వాళ్ళు ఇస్తారా మనం తీసుకోవాలనేది. ఓకే మళ్ళీ చక్కగా సింగిల్ తీసుకున్నారు, స్ట్రైక్ రొటేట్ చేసుకుంటారు ప్రాపర్ గా. స్కోర్స్ లెవెల్ అయిపోయి టీడీసీ గారితో విన్నింగ్ రన్ చూస్తున్నాం మనం ఇప్పుడు. సో రఫీ గారు బౌలింగ్ చేస్తున్నారండి, రఫీ గారు బౌలింగ్ లో విన్నింగ్ షాట్ చూడబోతున్నాం మనం ఇప్పుడు. కొంచెం జరుగుతున్నాయండి, ఇంత మంచి బౌలర్ వీళ్ళు రెడీగా ఉన్నారు సెలబ్రేషన్. సో ఇప్పుడు అందరూ ప్లేయర్స్ అందరూ బౌండరీ దగ్గర ఉన్నారండి, సెలబ్రేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మాత్రం చాలా బాగా చేస్తున్నారండి వీళ్ళు, ఇంత టాలెంట్ ఎక్కడ దాచిపెట్టారు అర్థం కాలేదు ఇంతవరకు మనకు. ఇప్పుడు చూపిస్తున్నారు అన్నమాట టాలెంట్ అంతా తొక్కేశారండి. ఒకసారి కెప్టెన్ గారితో మాట్లాడాలి మనము. ముగిస్తామన్నారు కానీ ఇలా ముగిస్తారు అనుకోలేదు. సూపర్, వాట్ ఎ గ్రేట్ విక్టరీ. ఇప్పుడు సెలబ్రేషన్స్ అన్నమాట, సెలబ్రేషన్స్ టైం. నెల్లూరు విన్ అయ్యింది కావలి వర్సెస్ నెల్లూరులో. సో వాళ్ళ ఒపీనియన్ అండ్ వాళ్ళు కావలి వర్సెస్ నెల్లూరు. ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు కంగ్రాచులేట్ చేసుకుంటూ ఉన్నారు అండ్ అందరు ఫామ్ అవుతున్నారన్నమాట ఎంజాయ్మెంట్ ని సెలబ్రేట్ చేసుకోవటానికి. సో ఇక్కడ టీం అందరూ కలిపి, టీం అంటే నెల్లూరు ప్లస్ కావాలి. సో ఇది జస్ట్ వాళ్ళ ఫన్ కోసం స్ప్లిట్ అయ్యి ఆడారు, బట్ ఫైనల్లీ ఎవరు గెలిచినా ఇద్దరు సెలబ్రేట్ చేసుకొని ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. We are all one. There is no winner, there is no runner. We are all one. Cricket.
డాడీ. అరవింద్ రావా. లోయతక లోయతక బెస్ట్ గేమర్ కృష్ణ పెద్ద క్రికెటర్ దిగుతున్నావు అనమాట. వీక చూడు దా అబ్బా. ఓకే వీక ఓకే వీడియోనే కదా సో ఇప్పుడే క్రికెట్ ఆడారు. సో ఇప్పుడే నెల్లూరు వర్సెస్ కావలి క్రికెట్ లో నెల్లూరు రాయల్స్ సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఇదంతా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గెలిచినట్టు, అంతే, ఒక్కొక్కరు గెలిచినట్టు కాదు. సో అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు జూనియర్స్ ఆడుతున్నారన్నమాట. సీనియర్ ప్లేయర్స్ ఇప్పుడు ఆడారు, ఇక్కడంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడే గేమ్ అయిపోయింది అండ్ ఇక్కడ మళ్ళీ జూనియర్స్ వీళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇక్కడ ఇందాక సీనియర్స్ ఇక్కడ ఆడారు కదా, వాళ్ళేమో వాళ్ళ సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు లంచ్ టైమ్. సో ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట, దానికోసం సెట్టింగ్ చేస్తున్నారు. రైతక భలే ఉన్నావు తెలుసు. Thank you.
గ్రౌండ్ దానేసి వంశీ గారికి, అలాగే వారికి సహాయపడ్డ మేడం గారికి, వాళ్ళ ఫ్యామిలీ బయటే ఉంటూ అక్కడెక్కడ మాగుంట్ అవుట్ లో ఉండి వాళ్ళ ఫ్యామిలీ షిఫ్ట్ చేసుకుని వాళ్ళ అబ్బాయిని అండర్ 19 ఆడించేసి తర్వాత నెక్స్ట్ మనకి స్టేట్ సెలెక్ట్ చేయాలని ఉద్దేశం ఉంది, మన ఇండియా టీం సెలెక్ట్ చేయాలని చెప్పేసి సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్కి మొమెంటోస్ ఇస్తున్నారు. సో అంతా కంప్లీట్ అయిపోయి దిస్ ఇస్ లంచ్ టైమ్. చుట్టములు బాయ్ 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 బంగారం వస్తా, ఇంకో కార్ లో వస్తున్నా బంగారం. ఇవన్నీ అట్టున్నాయి కదా, ఇదిగో ఇక్కడ ఇంకో కార్ లో వస్తున్నా బాయ్ బంగారం. ఆ కార్ లో ఆజియస్ లో వస్తా బాయ్. Bye. Bye-bye.